మీ ఇంట్రొడక్షన్ స్టార్ట్ చేసేయండి. ఓకే, స్టార్ట్ అయిపోయింది. ఓకే, గుడ్ ఈవినింగ్. ఓకే, ఒకసారి లైవ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా, లైవ్లో ఉన్న వాళ్ళు వాయిస్ ఎలా ఉందో చూసి చెప్పండి. లైవ్లో ఉన్న వాళ్ళు వాయిస్ ఎలా ఉందో చూసి చెప్పండి. కొంచెం వస్తుందా, ఎక్కువ వస్తుందా? అదే, కొంచెం వస్తుందా, ఎక్కువ వస్తుందా? ఎక్కువ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి ఒకసారి వాయిస్ రీసౌండ్ అదే చెక్ చేస్తున్నాం బ్రదర్. ఇప్పుడు ఎలా ఉందండి వాయిస్? రైట్, ఓకే. సో వాయిస్ సెట్ చేసేసాం అబ్బా, మరప్పుడప్పుడు వాయిస్ వాయిస్తూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు బాగుంది, బాగానే ఉంది. వాల్యూమ్ కొంచెం తగ్గించాను. రైట్ మిత్రులారా, ఈరోజు మీకు చెప్పబోయే ఇన్ఫర్మేషన్, సో చాలా యూజ్ అయ్యేది, నలుగురికి షేర్ చేయండి దయచేసి. ఎక్కువ మంది గ్యాదర్ అయితే కాస్త ఎనర్జెటిక్గా మేము గెలి చేయడానికి ఉంటుంది. సో మన వినోద్ సార్ కూడా మనతో ఉన్నారు ఈరోజు. సో వినోద్ సార్, మీకు ఈరోజు బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సిలబస్ ఎలా ఉంటుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇది ఇంత ముందు మీరు చదువుకున్నప్పుడు బీటెక్ లోనో లేకపోతే డిప్లొమాలో కానీ ఐటీఐలో మీరు చదువుకున్నప్పుడు ఏ వచ్చు, సో దాని మీద మళ్ళీ ఎలా రియలైజ్ చేయాలి, డీటెయిల్స్ అన్ని కూడా సార్ మీకు డీటెయిల్ గా చెప్తారు. ఎక్కువ వస్తుంది ఇంకా. ఇప్పుడు చూడండి, ఇంకొంచెం తగ్గించండి. నా తెలుసు రాదు ఎక్కువ. ఓకే, ఓకే, ఇప్పుడు బాగానే ఉందా చూడండి బ్రదర్? హూ మైక్ వల్ల ఎక్కువ వస్తుంది అంటారా? రైట్. సో లేదు, టూ మైక్స్ మీకు చెక్ చేసాం ఆల్రెడీ. ఇప్పుడు ఎలా ఎక్కువ వస్తుందా? అయితే సింగిల్ మైక్ ఒకసారి. ఓకే, ఒక సెకండ్ వెయిట్ చేయండి, మైక్ మార్చేస్తాం. ఇక్కడ తీసేశారా అబ్బా? ఓకే, ఇప్పుడు వాయిస్ వాల్యూమ్ బాగానే చూడండి, చూడండి. ఐ థింక్ ఇప్పుడు వాయిస్ బాగానే ఉంటుంది.
వాయిస్ చెక్కేయండి. గుడ్ ఈవినింగ్ గౌతమ్, గుడ్ ఈవినింగ్ శ్రీకాంత్, గుడ్ ఈవినింగ్ రైట్. ఓకే సార్, ఇంకొక మైక్ ఏది? ఓకే నీగండి సార్. రైట్, ఇక ఇప్పుడు వాయిస్ బ్రేక్ అవ్వదబ్బా, ఇప్పుడు బాగానే వస్తుంది చూడండి. ఇంకిప్పుడైతే వాయిస్ బ్రేక్ అవ్వదు చూడండి. రైట్, ఓకే. సో నేను మీకు ముందుగా చెప్తున్నట్టుగా, సో వినోద్ సార్ మనతో ఉన్నారు ఈరోజు. వినోద్ సార్ ఏంటంటే మీకు బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామ్లో దీని వెయిటేజ్ ఎంత, అట్లానే మీరు ఇంతకుముందు చదువుకున్నప్పుడు ఏ టాపిక్స్ని రివిజన్ చేయాలి, ఈ వివరాలన్నీ కూడా సార్ డీటెయిల్గా ఇస్తారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఓకే, ఒకసారి మన కంటెంట్లోకి వెళ్ళేటప్పుడు, మన సైన్స్ ఇన్స్టిట్యూట్ విజయవాడ రేపు 15వ తారీఖు నుంచి బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నామండి. 15 నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఏఎల్పి టెక్నీషియన్ జేఈ ఆర్పిఎఫ్ ఎన్టీపీసీ గ్రూప్ డి మీ కోర్స్ ఏదైనా సరే బ్యాచ్ 15th నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ 15th నుంచి స్టార్ట్ అయ్యే బ్యాచ్లో టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ సపరేట్గా ఉంటాయి. నాన్ టెక్నికల్ బ్యాచ్ వేరే ఉంటుంది అండ్ టెక్నికల్ బ్యాచ్ వేరే ఉంటుంది. ఎస్పెషల్లీ టెక్నికల్ బ్యాచ్ వాళ్ళు అయితే కనుక నెక్స్ట్ బ్యాచ్ దాకా వెయిట్ చేయొద్దు, టెక్నికల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ బ్యాచ్లో రావడానికి ప్రయత్నం చేయండి. మీకు స్టార్టింగ్ నుంచే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చెప్పడం జరుగుతుంది. అట్లానే మిగతా సిలబస్ అంతా కూడా కంప్లీట్ చేస్తాము. డైలీ మనం 6 అవర్స్ క్లాస్ కండక్ట్ చేస్తాం. ఒక 2 అవర్స్ స్టడీ అవర్స్ ప్లస్ ఎక్స్ప్లెనేషన్ క్లాసెస్ ఉంటాయి. ఇంకా మీలో ఎవరైనా నాన్ టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్పిఎఫ్ ఇట్లాంటివి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి గ్రౌండ్ కూడా ఉంటుంది ఎవ్రీడే. అలానే మన దగ్గర డైలీ క్లాస్ టెస్ట్, వీక్లీ మోక్ టెస్ట్ విత్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. సో గమనించగలరు, మీకు రైల్వే మీ టార్గెట్ అయితే సైజ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. అబ్జర్వ్ చేయండి, మన ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయి, చూసి మీరు ఓకే అనుకుంటేనే డిసైడ్ అవ్వండి. 15 నుంచి బ్యాచ్ ఉంటుంది, ఇదైతే మర్చిపోవద్దు. మీరు కానీ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కూడా సజెస్ట్ చేయండి. ఓకే, ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. ఓకే సార్, ప్లీజ్ కంటిన్యూ సార్. సో రైల్వేకి సంబంధించి ఏఎల్పీ కానీ టెక్నీషియన్ కానీ తీసుకున్నప్పుడు రెండిట్లోనూ కూడా మనకి ఈ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేటువంటి సబ్జెక్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అదే ఈ రెండిట్లోనూ కూడా మళ్ళీ ఎగ్జామ్ ప్యాటర్న్లో కూడా కొన్ని మార్పులు చేర్పులు ఉన్నాయి, అది జాగ్రత్తగా గమనించాలి. ఏఎల్పి ఎగ్జామినేషన్ తీసుకుంటే కనుక CBT 1లో మనకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లేదండి, CBT 2లో మనకి ఈ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మరి CBT 2లో వచ్చేటప్పటికి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చి పార్ట్ ఏలో అంటే రెండు పార్ట్స్ ఉంటాయి, పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. పార్ట్ బి వచ్చేటప్పటికి పర్టికులర్ డిసిప్లిన్ ఉంటుంది, అంటే ఏ ట్రేడ్ అయితే ఐటీఐలో కానీ డిప్లొమాలో కానీ మీరు చదివిన ట్రేడ్ ఏది ఉందో ఆ ట్రేడ్కి సంబంధించి పార్ట్ బిలో ఉంటాయి. పార్ట్ ఏలో వచ్చేటప్పటికి మీకు జనరల్గా జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్, అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 మార్క్స్, మ్యాథమెటిక్స్ వచ్చి 25 మార్క్స్ ఉంది, కానీ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చి 40 మార్క్స్ ఉంది. మీరు గమనించాలి, అంటే 100 మార్క్స్ టోటల్లో మీకు 40 మార్క్స్
కేవలం ఒక బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నుంచే వస్తున్నాయి. అంటే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది స్టూడెంట్స్ అందరూ కూడా ఏఎల్పికి టెక్నీషియన్కి ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ బాగా గమనించాలి. ఈ వీడియో చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. విద్యార్థులు ఎవరైతే రైల్వేకి ప్రిపేర్ అవుతున్నారో అన్ని కోచింగ్ సెంటర్లోనూ యూట్యూబ్ ఛానల్లోనూ మ్యాథ్స్ క్లాసులు, సైన్స్ క్లాసులు, జనరల్ సైన్స్ క్లాసులు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటారు. కానీ వెయిటేజ్ మనం చూసుకున్నట్లయితే కనుక మిగిలిన సబ్జెక్ట్స్ అన్నీ కూడా కలిపి 60 మార్క్స్ ఉంటే ఒక బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఒక్కటే 40 మార్క్స్ ఉంది. కాబట్టి ఉద్యోగ ప్రయత్నం చేసేటప్పుడు సిలబస్ని అర్థం చేసుకోవడంతో పాటు వెయిటేజ్ని బేస్ చేసుకొని మన ప్రిపరేషన్ ప్లాన్ కూడా ఉండాలి. సో ఈ వీడియో కేవలం జాబ్ కొట్టాలి అనేటువంటి టార్గెట్ ఉన్నటువంటి ఏఎల్పి మరియు టెక్నీషియన్ ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ అందరినీ ఉద్దేశించి ప్రత్యేకంగా చేయడం జరుగుతుంది. సో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 40 మార్కులకు ఇస్తున్నాడు. మరి ఈ 40 మార్కులు మనం ఎలా సాధించాలి అనేది ఒకసారి మనం ఈ వీడియోలో చూద్దాం. అలాగే మనకి టెక్నీషియన్ విషయంకి వస్తే, టెక్నీషియన్కి వెళ్ళామనుకోండి, టెక్నీషియన్స్లో మనకి ట్రేడ్ 1లో అంటే గ్రేడ్ 1లో వచ్చేటప్పటికి CBT 1లోనే మనకి ఇది బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ని సిలబస్లో మెన్షన్ చేయడం జరిగింది. మరి CBT 1 ప్యాటర్న్ కనుక మనం ఒకసారి చూసినట్లయితే CBT 1 ప్యాటర్న్లో మనకి జనరల్ అవేర్నెస్ వచ్చి మరి 10 క్వశ్చన్స్ 10 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చి 15 క్వశ్చన్స్ 15 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ అంటే కంప్యూటర్ టెర్మినాలజీకి సంబంధించి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. మ్యాథమెటిక్స్ వచ్చి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. మరలా మన బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చేటప్పటికి 35 క్వశ్చన్స్ 35 మార్క్స్ మెన్షన్ చేయడం జరుగుతుంది. అంటే మీరు ఒకసారి టెక్నీషియన్ గ్రేడ్ 1ని మీరు అర్థం చేసుకున్నట్లయితే ఇక్కడ కూడా మళ్ళీ హయ్యెస్ట్ వెయిటేజ్ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏంటి అంటే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగే అవుతుంది. 35 క్వశ్చన్స్ 35 మార్క్స్. మనకి ఏఎల్పి CBT 2లో వచ్చేటప్పటికి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ మెన్షన్ చేశారు. మరి టెక్నీషియన్ గ్రేడ్ 1కి వచ్చేటప్పటికి 35 క్వశ్చన్స్ 35 మార్క్స్ మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఓవరాల్గా మనం ఒక 40 క్వశ్చన్స్ ఎలా ఆన్సర్ చేయాలి, అసలు ఆ సిలబస్ ఏముంటుంది, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, అది కూడా జనరల్ సైన్స్ లాంటిదేనా, ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కనుక ఈ వీడియోతో మీకు క్లియర్ అయిపోవడం జరుగుతుంది. అలాగే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి ఎలాంటి స్టడీ మెటీరియల్ ఫాలో అవ్వాలి లేదా ఏ క్లాస్ వినాలి, ఇలాంటి ఏ డౌట్స్ ఉన్నా కూడా మిస్ కాకుండా ఒక్క నిమిషం కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియో జాగ్రత్తగా మీరు కనుక చూసినట్లయితే ప్రతి క్వశ్చన్కి మీకు ఇదే వీడియోలో సమాధానం నేను చెప్తాను. సో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి వచ్చేటప్పటికి ఏంటి సార్ అంటే, మరి సిలబస్ ఏముంది సార్ అంటే, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో దాదాపుగా మనకి ఒక 6 సబ్టాపిక్స్ ఇవ్వడం జరిగింది. ఆ 6 సబ్టాపిక్స్ ఏమున్నాయి అనేది ఒకసారి నేను మెన్షన్ చేస్తాను క్లియర్గా. మీరు ఆ సిలబస్ షీట్ కనుక ఓపెన్ చేసి చూస్తే సిలబస్ షీట్లో చాలా స్పష్టంగా వాడు మెన్షన్ చేస్తున్నాడు ఈ టాపిక్స్ అన్నీ కూడా. ఫస్ట్ టాపిక్ వచ్చేటప్పటికి ఇంజనీరింగ్ డ్రాయింగ్ మెన్షన్ చేశాడు. సో ఇంజనీరింగ్ డ్రాయింగ్ మెన్షన్ చేశాడు ఫస్ట్ టాపిక్, ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనేది మెన్షన్ చేశాడు. మరి సెకండ్ టాపిక్ చూడండి, ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్. ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్, మరి ఏదైనా వృత్తిపరమైనటువంటి ప్రయత్నం మనం చేస్తున్నప్పుడు అక్కడ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, ఆరోగ్యపరమైనటువంటి అంశాలు ఏంటి, ఇలాంటి అంశాల మీద ప్రశ్నించేటువంటి అవకాశం ఉందని చెప్తున్నాడు. అలాగే బేసిక్ ఎలక్ట్రిసిటీ అని ఇచ్చాడు, బేసిక్ ఎలక్ట్రిసిటీ అనేటువంటి టాపిక్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే జనరల్ ఫిజిక్స్ అని చెప్పి మనకి మళ్ళీ ప్రత్యేకంగా మెన్షన్ చేయడం జరిగింది. దాంట్లో కొన్ని సబ్ టాపిక్స్ మెన్షన్ చేశాడు. అలాగే 5th యూనిట్ వచ్చేటప్పటికి మళ్ళీ ఐటీ లిటరసీ అని ఇచ్చాడు. మరి అక్కడ చూసినట్లయితే మీరు టెక్నీషియన్ గ్రేడ్ 1లో మీరు చూస్తే ఇక్కడ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ అని కూడా ఇచ్చాడు. మరి ఐటీ లిటరసీ అన్న, మరి కంప్యూటర్ టెర్మినాలజీని బేస్ చేసుకోనన్నా, అంటే మీరు బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చదివేటప్పుడు ఐటీ లిటరసీ అనే టాపిక్ని ఇంకొంచెం స్పష్టంగా కనుక నువ్వు చదవగలిగితే ఇదిగో ఇక్కడ ఇస్తున్నటువంటి 20 క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. అంటే
టెక్నీషియన్ గ్రేడ్ వన్ ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ని స్పష్టంగా కనుక చదవగలిగితే 35 క్వశ్చన్స్తో పాటు ఇంకొక 20 క్వశ్చన్స్ అదనంగా నువ్వు స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. అంటే ఒక 55 క్వశ్చన్స్ ఖచ్చితంగా ఒకే ఒక్క సబ్జెక్ట్ నుంచి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చదివితే నువ్వు జాబ్ దగ్గరికి ఖచ్చితంగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సో చూడండి, ఐటీ లిటరసీ అనేటువంటి టాపిక్ కూడా మెన్షన్ చేశాడు. ఇంకా చివరిదిగా ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్, పర్యావరణ విద్య అనేటువంటి దాన్ని కూడా మెన్షన్ చేశాడు. సో మొత్తం ఒక 6 టాపిక్లు ఉన్నాయండి. మరి ఈ 6 టాపిక్లు మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది మనం చూడాలి. సో చూద్దాం. మరి ఫస్ట్ టాపిక్ చూడండి, ఇంజనీరింగ్ డ్రాయింగ్. మనందరికీ కూడా తెలుసు ఇంజనీరింగ్ డ్రాయింగ్, మరి డిప్లొమా చదివినటువంటి విద్యార్థులు కానీ, అలాగే బీటెక్ చదివినటువంటి విద్యార్థులు కానీ, మీరు బీటెక్లో ఏ ట్రేడ్ చదివినా కూడా, బీటెక్లో ఏ బ్రాంచ్ చదివినా కూడా, అలాగే డిప్లొమాలో ఏ బ్రాంచ్ చదివినా కూడా, మీకు ఈ ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనేటువంటి సబ్జెక్టు ఫస్ట్ ఇయర్లోనే మీకు పరిచయం అవుతుంది. ఆ ఇంజనీరింగ్ డ్రాయింగ్కి సంబంధించి ఫండమెంటల్ కాన్సెప్ట్స్ అండి. ఇక్కడ మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో వాడు అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ నుంచి ఫండమెంటల్ క్వశ్చన్స్ మాత్రమే అడుగుతున్నాడు. మరి ఆ క్వశ్చన్స్ వేటిల్లో నుంచి వచ్చే అవకాశం ఉంది అనేది కనుక మనం చూస్తే, డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ యాక్సెసరీస్. అసలు ఇంజనీరింగ్ డ్రాయింగ్ చేయడానికి మనకు కావలసినటువంటి పరికరాలు ఏమున్నాయి, అలాగే ఇతర వస్తువులు ఏం అవసరం అనేటువంటి దాన్ని అడుగుతున్నాడు. బేసిక్గా మనం ఇంజనీరింగ్ డ్రాయింగ్ అన్న వెంటనే మనకి మన ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ లేదా మనం ఏదైతే చదువుతున్నామో ఆ డిప్లొమా కోర్సు దానికి సంబంధించి పీడిఎఫ్ మనం ఆ పీడిఎఫ్ మీకు క్లియర్గా చూపిస్తాను. ఈవెన్ ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఏమున్నాయనేది మీకు ప్రత్యేకంగా నేను చెప్దామని ఒక పీడిఎఫ్ కూడా ఇన్స్టిట్యూషన్ నుంచి రెడీ చేసాం. ఆ పీడిఎఫ్ మనకి ఈ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సిలబస్ మొత్తాన్ని కవర్ చేస్తూ చాలా బాగా ఉపయోగపడుతుందండి. కాబట్టి ఏ పేజ్ తీయమంటారు? సెకండ్ పేజ్, థర్డ్ పేజ్ అనుకుంటాను సార్. అక్కడ ఈ సిలబస్ ఉద్దేశం చెప్తా ఇక్కడ. సో మనకి ఇంజనీరింగ్ డ్రాయింగ్ అన్న వెంటనే ఇంజనీరింగ్ డ్రాయింగ్లో ఎలాంటి పరికరాలు ఉంటాయి, ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఏమేమి ఉంటాయి, వాటిని ఎలా యూస్ చేయాలి, ఇలాంటి టాపిక్స్ అన్నీ కూడా మనకి ఇంజనీరింగ్ డ్రాయింగ్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఇంజనీరింగ్ డ్రాయింగ్ అన్న వెంటనే మనం ఆ డ్రాయింగ్ ల్యాబ్ గుర్తొస్తుంది, డ్రాయింగ్ బోర్డు ఏంటి, డ్రాఫ్టర్ ఏంటి, టీ స్క్వేర్ ఏంటి, ప్రొట్రాక్టర్ ఏంటి, అలాగే పెన్సిల్, స్కేల్, ఎరేజర్, కంపాస్, అవునా, డ్రాయింగ్ షీట్స్, వీటి మెజర్మెంట్స్ ఎలా ఉంటాయి, ఎలా వాటిని యూస్ చేయాలి, వాటిలో మనం ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటి, వీటన్నిటి మీద ఫండమెంటల్ కాన్సెప్ట్స్లో నుంచి మనకి ఈ సబ్ టాపిక్ 1 నుంచి మనకి క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే సింబాలిక్ రిప్రజెంటేషన్స్, సింబాలిక్ రిప్రజెంటేషన్ మనం ప్రతిదాన్ని కూడా సూచించడానికి, ఏదైతే డ్రాయింగ్లో మనం రిప్రజెంట్ చేస్తున్నామో ప్రతిదాన్ని కూడా మనం రిప్రజెంట్ చేయడానికి సింబల్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ప్రతిదానికి కూడా మనకి సింబల్స్ ఉన్నాయి, ఆ సింబల్స్ని మనం యూస్ చేస్తూ ఉంటాం. సో రెండవది కనుక మనం సెకండ్ చాప్టర్ కనుక మనం చూస్తే, ఇక్కడ మీకోసం రెడీ చేసినటువంటి ఈ పీడిఎఫ్ ప్రతి టాపిక్ని కూడా ఇన్ డీటెయిల్డ్ మన సైన్స్ ఇన్స్టిట్యూట్ నుంచి మెటీరియల్ కూడా మనం ఇంగ్లీష్ మీడియంకి అలాగే తెలుగు మీడియంకి వచ్చేటప్పటికి క్లాస్ రూమ్ నోట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్లాస్లోనే నేను డీటెయిల్డ్గా ప్రతి టాపిక్కి సంబంధించినటువంటి లెక్చర్తో పాటు నోట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంజనీరింగ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి వచ్చేటప్పటికి ఇన్స్టిట్యూషన్ యాప్లోనే మనకి ఈ పీడిఎఫ్ అనేది ఇన్స్టిట్యూట్ నుంచి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ పీడిఎఫ్ని కనుక మీరు జాగ్రత్తగా చేయగలిగితే, సో సింబాలిక్ రిప్రజెంటేషన్ చూడండి, ప్రతి దానికి కూడా, ప్రతి ఎలిమెంట్కి కూడా ఏ సింబల్స్ యూస్ చేస్తాం అనేటువంటి వాటి మీద మనకి బేసిక్ క్వశ్చన్స్ అడుగుతాడు. సో చూడండి, వాట్ ఈస్ ద మీనింగ్ ద సింబల్ షోన్ బిలో, ఈ సింబల్ దేన్ని సూచిస్తుంది అని అడుగుతున్నాడు. ఆ ఎలాంటి సింబల్స్ ఉన్నాయి ఏంటి, అంటే ఫ్యూజ్ ఎలా సూచిస్తాం, ఏసీ కరెంట్ ఎలా సూచిస్తాం, డీసీ కరెంట్ ఎలా సూచిస్తాం, అలాగే నెగిటివ్ ఎలా సూచిస్తాం, పాజిటివ్ ఎలా సూచిస్తాం, క్రాస్ వైర్ని ఎలా సూచించాలి, జాయింట్ ఆఫ్ వైర్స్ని ఎలా సూచించాలి,
ఎర్త్ కనెక్షన్ ఇస్తే ఎర్త్ కనెక్షన్ ఎలా సూచించాలి, ఇలాంటి ప్రతి సింబల్ని కూడా మనం దీంట్లో సూచించడం జరుగుతుంది. సో సెకండ్ సబ్ టాపిక్ వచ్చేటప్పటికి మీకు సింబాలిక్ రిప్రజెంటేషన్ అని ఇచ్చాడు. ఈ సింబాలిక్ రిప్రజెంటేషన్స్ ఏమున్నాయి, ఇంజనీరింగ్ సైన్స్కి సంబంధించి ఉన్న ప్రతి సింబల్ని కూడా మనం ఈ చాప్టర్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. అలాగే యూసేజ్ ఆఫ్ లైన్స్, ఎలాంటి లైన్స్ మనం రిప్రజెంట్ చేస్తున్నాం అనేటువంటిది కూడా మనం ఈ చాప్టర్లో మెన్షన్ చేస్తాం. అలాగే జియోమెట్రిక్ ఫిగర్స్, 2D కానీ 3D కానీ, జియోమెట్రిక్ ఫిగర్స్లో 2D ఫిగర్స్ ఎలా డ్రా చేయాలి, 3D ఫిగర్స్ ఎలా డ్రా చేయాలి, 3D ఫిగర్స్ డ్రా చేసేటప్పుడు మనం ఇంజనీరింగ్ డ్రాయింగ్ స్కేల్స్ ఏ విధంగా యూస్ చేయాలి అనేటువంటివి ఈ టాపిక్లో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రొజెక్షన్స్ అండ్ వ్యూస్, మీరు ఫస్ట్ ఇయర్లో ఇంజనీరింగ్ చదివేటప్పుడు ఇంజనీరింగ్ డ్రాయింగ్లో ఈ ప్రొజెక్షన్స్ చాలా రకాలుగా గీసుంటారు, టైప్స్ ఆఫ్ ప్రొజెక్షన్స్ అండ్ టైప్స్ ఆఫ్ వ్యూస్, ఎలాంటి వ్యూ ఉంటుంది అనేటువంటి ఆర్థోగనల్ వ్యూలో ఎలా దాన్ని సూచిస్తాం, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా మనం ఇంజనీరింగ్ డ్రాయింగ్ ద్వారా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో డిప్లొమా స్టూడెంట్స్ అలాగే బీటెక్ స్టూడెంట్స్ పెద్దగా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, మీరు చదివినటువంటి సిలబస్సే, ఆల్రెడీ మీరు గీసినటువంటి డ్రాయింగ్ నుంచే కోర్ కాన్సెప్ట్స్లో ఫండమెంటల్స్ ఏమున్నాయి అనేది మాత్రం మళ్ళీ ఒకసారి రివైజ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనం క్లాస్ రూమ్లో అవన్నీ కూడా పర్ఫెక్ట్గా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రీవియస్ పేపర్స్ని సైతం ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. సో ఇంజనీరింగ్ డ్రాయింగ్కి సంబంధించి ఏ ఏ సబ్ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి అనే దాని మీద ఒక అవగాహన వచ్చింది అని నేను అనుకుంటున్నాను. ఇన్స్ట్రుమెంట్స్ ఎలాంటివి ఉంటాయి, సింబాలిక్ రిప్రజెంటేషన్ ఎలాంటివి సూచించాలి, ఏ లైన్స్ డ్రా చేస్తున్నాం, అలాగే జియోమెట్రిక్ ఫిగర్స్ ఎలా డ్రా చేయాలి, అలాగే ప్రొజెక్షన్స్ అండ్ వ్యూస్ గీసేటప్పుడు మనం ఫాలో అవ్వాల్సినటువంటి రూల్స్ ఏ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం ఇంజనీరింగ్ డ్రాయింగ్లో చూస్తాం. మరి రెండవది చూస్తే ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్, ఏ వృత్తి పరంగా అయినా కూడా మనం చేసేటప్పుడు ఆ వృత్తిపరమైనటువంటి, రేపు రైల్వే ఉద్యోగం సాధించిన తర్వాత రైల్వే ఉద్యోగం చేస్తున్నప్పుడు నీ ఉద్యోగం చేసే సమయంలో ఆ పని చేసేటప్పుడు నువ్వు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, వైద్యపరమైనటువంటి సూచనలు ఏం పాటించాలి, ఇలాంటి అంశాలన్నింటినీ మీద కూడా, ఫైర్ సేఫ్టీ ఎలా ఉంటుంది, ఈ యాక్సిడెంట్ అయినప్పుడు ఇమ్మీడియట్గా నువ్వు తీసుకోవాల్సినటువంటి యాక్షన్స్ ఏంటి, అలాగే ఎవరికి ఇంటిమేట్ చేయాలి, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, అలాగే ఇమ్మీడియట్గా రెస్క్యూ చేయడానికి ఎలాంటి ఆపరేషన్స్ చేయాలి, అది కూడా నీ జాబ్ పరిధికి లోబడి ఏం చేయాలి అనేటువంటి అంశాలు మనం ఇక్కడ చర్చించడం జరుగుతుంది. అలాగే ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఆ ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో ఏముంటాయి, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ సింబల్ ఏంటి, వాటిలో ఎలాంటి ఎక్విప్మెంట్ ఉంటుంది, ఏ ఎక్విప్మెంట్ ఎప్పుడు ఉంటుంది, అది ఎక్కడ ఉంటుంది, ఇలాంటి అంశాలన్నీ కూడా మనం ఈ చాప్టర్లో క్లియర్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. మరి బేసిక్ ఎలక్ట్రిసిటీ మనందరికీ తెలుసు, అలాగే మనం జనరల్ సైన్స్ పార్ట్లో కూడా ఈ బేసిక్ ఎలక్ట్రిసిటీ అనేటువంటి కాన్సెప్ట్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఆ బేసిక్ ఎలక్ట్రిసిటీలో మనం సాధారణంగా ఏ టైప్స్ ఆఫ్ కరెంట్ కానీ, ఏసీయా, డీసీయా, స్టాటిక్ కరెంటా, డైనమిక్ కరెంటా, కరెంట్ ఫామ్ ఏంటి, అసలు కరెంట్ అంటే ఏంటి, వోల్టేజ్ అంటే ఏంటి, రెసిస్టెన్స్ అంటే ఏంటి, అక్కడ నుంచి పవర్, పొటెన్షియల్ డిఫరెన్స్, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్, అలాగే డీసీ కరెంట్ నుంచి ఎలాంటి అప్లయన్సెస్ పనిచేస్తాయి, ఏసీ కరెంట్ నుంచి ఎలాంటి అప్లయన్సెస్ పనిచేస్తాయి, ఈ రూల్స్ డిఫైన్ చేసేటువంటి లాస్ ఏమి ఉన్నాయి, వోల్టేజ్కి కరెంట్కి రిలేషన్ ఏమై ఉంటుంది, అలాగే కరెంట్కి రెసిస్టెన్స్కి రిలేషన్ ఏమై ఉంటుంది, పవర్ ఫ్యాక్టర్ ఎలా కనుక్కోవాలి, అలాగే వాటిలోంచి మోటారు, జనరేటరు, ట్రాన్స్ఫార్మరు, డైనమో, ఇలాంటి అప్లయన్సెస్ అన్నీ కూడా, ఎలక్ట్రికల్ డివైజెస్ అన్నీ కూడా ఎలా ఆపరేట్ చేస్తాం, ఇలాంటి బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఏ ఉన్నాయి, అసలు కరెంటు డైరెక్షన్ ఎటు నుంచి ఎటు వెళ్తుంది, ఎలక్ట్రాన్స్ ఎటు నుంచి ఎటు మూవ్ అవుతాయి, ఇలా ప్రతి కాన్సెప్ట్ని కూడా ఫండమెంటల్ లెవెల్ నుంచి ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి బేసిక్ ఎలక్ట్రిసిటీ అనేటువంటి చాప్టర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మీకు CBT 1లో జనరల్ సైన్స్ పార్ట్లోను కూడా ఇక్కడ చదువుతావు, కాకపోతే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో వచ్చేటప్పటికీ ఆ అడిగేటువంటి క్వశ్చన్ టైప్ మారుతుంది, ఫండమెంటల్స్లో నుంచి అప్లికేటివ్ ఓరియంటెడ్గా అడుగుతాడు, అది కూడా టెక్నికల్ బేస్ మీద క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశం ఉంటుంది. మరి 4వ చాప్టర్ తీసుకుంటే జనరల్ ఫిజిక్స్ అని ఇచ్చాడు. మరి ఫిజిక్స్లో ఉన్నటువంటి చాప్టర్స్లో అన్ని చాప్టర్స్ మెన్షన్ చేయలేదు, కొన్ని స్పెషల్ టాపిక్స్ మాత్రమే దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఏంటి ఆ స్పెషల్ టాపిక్స్ ఒకసారి చూడండి, యూనిట్ అండ్ మెజర్మెంట్.
సో కొలతలు ప్రమాణాలు, అసలు ఈ కొలతలు ప్రమాణాలు అనేటువంటి చాప్టర్ లేకుండా మనకి రైల్వే ఎగ్జామే ఉండదని మనం క్లియర్గా చెప్పేయచ్చు. ఎందుకంటే ప్రతి టాపిక్లోనూ కూడా మనకి చాలా రకాల యూనిట్స్ వస్తాయి, అవునా? లెంత్, మాస్, టైమ్, ఫోర్స్, యాక్సలరేషన్, అవునా? అలాగే పవర్, ఎనర్జీ, వర్క్, సర్ఫేస్ టెన్షన్, విస్కాసిటీ, ఇలా రకరకాలైనటువంటి ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క యూనిట్స్ మనం చర్చించాల్సి ఉంటుంది. వాటిలో స్కేలార్ ఫిజికల్ క్వాంటిటీస్ ఏమున్నాయి, వెక్టార్ ఫిజికల్ క్వాంటిటీస్ ఏమున్నాయి.